హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం దేవుడు అంతటా ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఏంటి, ఒకవేళ అంతటా ఉంటే ఇంకా దేవాలయాలు ఎందుకు, దేవుడికి విగ్రహాలు ఎందుకు, పూజలు ఎందుకు అనే విషయం గురించి చర్చించుకోబోతూ ఉన్నా. ఈ విషయం గురించి ఎంతోమంది హిందువులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎంతోమంది భక్తులను ఈ అద్వైత వేదాంతులు, కాస్త సగం సగం వేదాంత శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, ఇంకా పురుష సూక్తము వంటి గ్రంథాలు చదివిన వాళ్ళు భక్తులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని దేవుళ్లకు దూరం చేస్తూ ఉన్నారు. దానికి సమాధానమే ఈ వీడియో. దీనికి ముఖ్యంగా వీళ్ళు చూపించే ఆధారాలు, ఒకటి పురుష సూక్తము, రెండవది వేదాంత శాస్త్ర గ్రంథాలు, మూడవది భగవద్గీత. పురుష సూక్తంలో ఈ పురుషుడి నుంచి అంతటా వచ్చింది, ఈ పురుషుడే అంతటా ఉన్నాడు అని మనకి స్పష్టంగా ఉంటుంది. వీళ్ళు ఆ పురుషుడే మనం దేవాలయంలో పూజించే దేవుడు అని చెప్తారు. ఇందువల్ల దేవుడు అంతటా ఉన్నాడు అనే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక రెండవది భగవద్గీత. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం మరియు జ్ఞాన విజ్ఞాన యోగం వంటి కొన్ని దగ్గరలో ఈశ్వర సర్వభూతానం, సర్వభూతాలలో ఈశ్వరుడు ఉన్నాడు, హృదయసే అర్జున తిష్టతి, అర్జునుని హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు అని చెప్పబడినటువంటి కొన్ని శ్లోకాలను తీసుకొని నీ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు, ఇంకా నువ్వెందుకు దేవుళ్ళకు పూజిస్తున్నావు, ఇంకెందుకు నువ్వు దేవాలయాలకు వెళ్తున్నావు అంటూ విమర్శిస్తున్నారు. తర్వాత అద్వైత వేదాంతంలోని మహావాక్యాలను ముఖ్యంగా తీసుకుంటున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి అని చెబుతూ, నేను దేవుణ్ణి, నువ్వు దేవుడివి, మనిద్దరం దేవుళ్ళమే, ఇంకా దేవాలయం ఎందుకు, దేవుళ్ళకు పూజలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తరువాత ఇంకా వేదాంత శాస్త్రంలోని సర్వం కల్విదం బ్రహ్మం అనే మహావాక్యం తీసుకొని దేవుడు అంతటా ఉన్నాడు, నీలో నాలోనే కాదు, కుక్కలో పందిలో పిల్లిలో అంతటా ఉన్నాడు అని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఇందులో నిజమెంత, ఇందులో చెప్పబడిన దేవుడు దేవాలయంలో పూజించే దేవుడు ఒక్కటేనా అనే విషయం గురించే ఈ వీడియో ఉంటుంది. పురుష సూక్తాన్ని రుజువుగా చూపించి ఈ విశ్వమంతా విరాట్ పురుషుడే, ఆ పురుషుడే అసలైన దేవుడు కాబట్టి ప్రతి అణువణువులోనూ, ఇంకా ప్రతి రాయిలోనూ, ప్రతి జీవిలోనూ, జంతువులోనూ, మనిషిలోనూ, ఇంకా చెట్లలోనూ, అన్నింట్లో ఈ పురుషుడే ఉన్నాడు కాబట్టి దేవుడు అంతటా ఉన్నాడు అని మనకి కొంతమంది ఇలా అర్థం చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది 100% రైట్, నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఒకే ఒక చిన్న విషయంలో వాళ్ళు పొరపాటు పడుతున్నారు. ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి దేవుళ్ళు, ఇంకా మనం దేవాలయాల్లో పూజించుకునే దేవుళ్ళు ఎవరు? శివుడు, విష్ణువు, ఇంకా శక్తి, ఇలా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుళ్ళ యొక్క పేర్లతో పురుష సూక్తం లిఖించబడిందా? నాకు ఒక్క ప్రశ్నకి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. పురుష సూక్తం ప్రారంభంలోనే పురుషో దేవత అనే మంత్రంలో మనకి ఆ పదం కనిపిస్తుంది. పురుషో దేవత, ఇది ఏ దేవత గురించి చెప్పబడింది? పురుషుడు, ఆ పురుషుడు అనే దేవత గురించి చెప్పబడింది. ఇక్కడ ఈ పురుషుడు ఎవరు? విరాట్ పురుషుడు, మామూలు పురుషుడు కాదు, ఆది పురుషుడు. సూర్యభగవాను ఆది పురుష అని పిలుస్తారు. ఇంకా ఈ పురుష పదంతో కొంతమందిని కీర్తిస్తారు, దేవతల్ని. ఇక్కడ చెప్పబడింది ఆ పురుషుడు గురించి, ఇక్కడ చతుర్భుజ రూపుడైన విష్ణువు గురించి కానీ, ఇంకా శ్వేత వృషభవాహనుడు అయిన ఆ శివుడు గురించి కానీ ఈ పురుష సూక్తంలో చెప్పబడలేదు. కాబట్టి ఈ పురుష సూక్తంలో ఉన్న అర్థాన్ని మన దేవాలయంలో పూజించే దేవుళ్ళ యొక్క అర్థాలకు మనం అన్వయం చేయకూడదు. ఇలా ఈ పురుష సూక్తంలో చెప్పబడినటువంటి ఆ పురుషుడిని ఏ విధంగా పూజించాలి అనే విషయం కూడా వేదం మనకి స్పష్టంగా చెప్పింది. ఆ విషయం కూడా మనం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం వేదాంతంలో చెప్పబడిన ఆ దైవస్వరూపం గురించి తెలుసుకుందాం. వేదాంతంలో చాలా స్పష్టంగా ప్రతి దగ్గర కూడా బ్రహ్మము, బ్రహ్మము, బ్రహ్మము అనే పదమే వాడబడింది. ఇంకా కొన్ని దగ్గర తత్ అనే పదం వాడబడింది. ఈ తత్ అన్న, బ్రహ్మం అన్న రెండు ఒక్కటేను. వేదాంత మహావాక్యాల్లో సర్వం కల్విదం బ్రహ్మ అంటే బ్రహ్మం అంతటా ఉంది. వినాయకుడో, లక్ష్మీదేవో, లేదంటే కార్తికేయుడో, స్కందుడో, వీళ్ళందరూ అంతటా లేరు. అక్కడ చెప్పబడిన పదం ఏమిటి? బ్రహ్మము. మళ్ళీ అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ చైతన్యంలో భాగాన్ని, ఆ చైతన్యమే నేను అనే కానీ నేను విష్ణువునో లేదా పార్వతీదేవినో లేదా వినాయకుడినో అర్థం ఉంటే నాకు చెప్పండి, నేను ఇప్పుడే మీకు వివరణిస్తాను.
చాలా స్పష్టంగా అక్కడ బ్రహ్మము అనే పదమే వాడబడింది. కానీ మనం దేవాలయంలో పూజించుకునే ఏ దేవుడి యొక్క పేరు వాడబడలేదు. కొన్ని దగ్గరల శివుడు, శివ అనే పదం కూడా వాడబడింది. మనకి ఆది శంకరాచార్యులే శివోహం శివోహం అనే ఒక వాక్యాన్ని ఇచ్చారు. ఇక్కడ శివ అనే పదము నిర్గుణ నిరాకార చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మాన్నే సూచిస్తుంది. కానీ ఇది మన దేవాలయంలో పూజించుకునే ఏ దేవతా స్వరూపాన్ని సూచించదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చివరగా ఒక విషయం, ఈ వేదాంతాన్ని మధించి చాలా సులభంగా అర్థమయ్యేలా అందరికీ అందించిన జగద్గురువు శంకరాచార్యులు వేదాంతాన్ని అంత అవపోసన పట్టిన తరువాత, అంతా అర్థం చేసుకున్న తరువాత దేవాలయంలో దేవుళ్ళను పూజించడం మానేశారా? ఈ ఒక్క విషయం చెప్పండి. లేదు, ఆయన దేవాలయంలోకి వెళ్ళి జీర్ణమైన దేవాలయాలను ఉద్ధరించి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో, పురాతన దేవాలయాల్లో కొత్తగా యంత్రాలు స్థాపించి ఆ దేవాలయాలను చాలా శక్తివంతం కూడా చేశారు. ఉదాహరణకు ఇప్పుడు ఉండేటువంటి తిరుపతిలో ఆ దేవుడి యొక్క ప్రాణానికి ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇంత శక్తివంతంగా చేసిన వాళ్ళు ఆది శంకరాచార్యులే. ఇలా ప్రతి దగ్గర కూడా ఆది శంకరాచార్యులు దేవాలయంలో దేవుళ్ళను పూజించడమే కాకుండా ఇంకా ఆ దేవుళ్ళపై అనేక స్తోత్రాలు రాశారు. సౌందర్య లహరి వంటి అనేక స్తోత్రాలు రాశారు. ఇంకా ఆది శంకరాచార్యులు నిజానికి అంత జ్ఞాని అవ్వడానికి కారణం ఆ జగన్మాత యొక్క అనుగ్రహం. ఆ జగన్మాత స్వయంగా ఆది శంకరాచార్యులకి ఒక దేవాలయంలో ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ జగన్మాతే తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి ఆయన అంత జ్ఞానిగా తయారు చేసిందని చెప్తారు. అది నిజమే కూడా. ఎందుకంటే ఆది శంకరాచార్యులు అందరికంటే ఎక్కువగా జగన్మాతనే పూజించేవాళ్ళు. ఆ జగన్మాత మీద ఎక్కువ స్తోత్రాలు కూడా రాశారు. కాబట్టి నిజంగానే వేదాంతంలో చెప్పబడినట్టు దేవుడు ప్రతి ఒక్క జీవిలో ఉంటే ఆది శంకరాచార్యులు తన శిష్యులందరినీ పూజించుండాలి, ఇంకా తన దగ్గర ఉండే జంతువులన్నింటినీ పూజించుండాలి, ఇంకా తనకు తానే అభిషేకం చేసుకుని నైవేద్యం పెట్టుకొని పూజలు చేసుకొని ఉండాలి. కానీ అలా ఏమీ చేయకుండా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న దేవీ దేవతల విగ్రహాలనే దైవస్వరూపాలుగా భావించి ఎందుకు పూజించారు? ఒక్క క్షణం ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది. సరే పూజించారనుకుందాం, పూజించడమే కాకుండా కొత్త దేవాలయాలు నిర్మించారు, ఉన్న దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించారు. మరి ఆయన చెప్పినటువంటి వేదాంతానికి, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలకు ఇది విరుద్ధం కాదా? విరుద్ధం అయి ఉంటే ఆయన చేసేవాళ్ళు కాదు. ఆయన విరుద్ధంగా అలా చేస్తుంటే అప్పట్లో ఉండేటువంటి మిగతా మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వయంగా ఆయన శిష్యులే ఖండించి ఉండాలి. అలా ఖండించలేదు, వారందరూ కూడా ఆ జగన్మాత భక్తులే. కాబట్టి ఆయన చేసింది కరెక్ట్ అయితే దేవుడు అంతటా లేడు. అంతటా ఉండేది ఆ స్వరూపం వేరే, దేవాలయంలో పూజించుకునే స్వరూపం వేరే. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ మీకు ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇప్పుడు భగవద్గీతను కనుక పరిశీలిస్తే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము, జ్ఞాన విజ్ఞానం యోగం వంటి దగ్గరలో ఈశ్వర సర్వభూతానాం అని రాస్తుంది. ఈశ్వర అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఈశ్వర అనేది ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం యొక్క ఒకనొక రూపమే తప్ప ఇంకొకటి కాదు. అక్కడ విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది తన యొక్క విశ్వరూపము గురించి. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. తన యొక్క చతుర్భుజ రూపం గురించి కాదు కాదు. మనం దేవాలయంలో పూజించేది చతుర్భుజ రూపాన్ని, విశ్వరూపాన్ని కాదు. విశ్వరూపంలో సహస్రాక్ష సహస్ర శీర్ష అనేది పురుష సూక్తంలోని అదే పదాలు ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్గా మనకి కనిపిస్తాయి. అంటే పురుష సూక్తంలో చెప్పబడింది, విశ్వరూప సందర్శన యోగంలో చెప్పబడింది ఒక్కటేను. వేదాల యొక్క సారమే భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అందులో ఏముందో ఇక్కడ కూడా అదే చెప్పబడింది. ఇక్కడ ఏమీ కొత్తగా చెప్పలేదు. నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడని చెప్పాడు. ఏ రూపంలో ఉన్నాడనేదే మీరు గుర్తించాలి. మన దేవాలయంలో ఉండేటువంటి రూపం వేరే, మన హృదయంలో ఉండేటువంటి రూపం వేరే. ఆ రూపాలకి ఈ రూపాలకి నేను ఇప్పుడు తరువాత స్లైడ్లో మీకు చాలా చక్కని వివరణిస్తాను. మీరు వేదాంత శాస్త్రాలను, పురాణాలను, ఇంకా వేదశాస్త్రాలను పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము గురించి చెప్పబడింది.
నిర్గుణ బ్రహ్మం గురించి చాలా స్పష్టంగా నిర్వికారం, నిరాకారం, నిర్గుణో, అజో, నిత్య, శాంతో అని రకరకాలుగా ఆ నిర్గుణ పరబ్రహ్మం గురించి అనేక లక్షణాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా సగుణ బ్రహ్మస్వరూపం గురించి కూడా చాలా విపులంగా వివరంగా చెప్పబడింది. మనం వేదాల్లో చూసేటువంటి ఈ విరాట్ పురుషుడు, ఆ పురుష సూక్తంలో వేదాంతంలో చెప్పబడినటువంటి బ్రహ్మము, విరాట్ పురుషుడు ఇవన్నీ కూడా సగుణ బ్రహ్మానికి దగ్గరగా లేవు, సగుణ బ్రహ్మం యొక్క లక్షణాలకి సరిపోవడం లేదు, ఇవన్నీ కూడా నిర్గుణ బ్రహ్మానికి సరిపోతాయి. అవి నిర్గుణ బ్రహ్మం గురించి చెప్పాయి, సగుణ బ్రహ్మం గురించి కాదు. సగుణ బ్రహ్మం గురించి వేరొక చోట చాలా స్పష్టంగా చెప్పబడింది అదే శాస్త్రాల్లో. ఈ సగుణ బ్రహ్మం ఎవరు, నిర్గుణ బ్రహ్మం ఎవరు అనే ప్రశ్న మీకు ఖచ్చితంగా వస్తుంది. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము, నిజానికి ఇవి రెండూ కూడా బ్రహ్మాలే. ఒకటి గుణాలతో కూడింది, ఇంకొకటి గుణాలతో లేనిది. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకుంటే ఈ విశ్వం అంతా కూడా ఒక చిన్న బిందువు రూపంలో ఉండేది. ఆ బిందువుకి పొడవు, వెడల్పు, ద్రవ్యరాశి ఏమీ లేవని చెప్తారు. అంతా ఒకటేగా ఉండింది కాబట్టి తర్వాత అదే ఎక్స్పాండ్ అయ్యేలా ఈ బ్రహ్మాండంగా వచ్చిందని చెప్తారు. ఇక్కడ మన శాస్త్రాల్లో కనుక తీసుకుంటే మనకేం చెప్పారంటే ఈ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, అంటే ఈ బ్రహ్మాండము, ఈ విశ్వం అంతా లేకముందు ఏముండింది, సత్ సత్ చిత్తు ఆనంద స్వరూపం అయినటువంటి ఆ నిర్గుణ బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమే ఉండింది. ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలో నుంచే ఈ బ్రహ్మాండం బయలుదేరింది. ఈ బ్రహ్మాండమే ఆ విరాట్ పురుషుడు, ఆ విశ్వరూపం. ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం ఆయనలో ఉన్నాయి, ఆయన నుంచి వస్తూనే ఉన్నాయి. తరువాత ఆ నిర్గుణ పరబ్రహ్మంలో నుంచి ఇలాంటి సగుణ రూపాలన్నీ వస్తూనే ఉన్నప్పటికీ ఆ నిర్గుణ బ్రహ్మం సంపూర్ణంగా అదేం తరిగిపోలేదు. ఒక చపాతీ పిండి తీసుకుని 10 చపాతీలు చేస్తే పిండి సగం అయిపోతుంది. చపాతీ పిండి నిర్గుణం, చపాతీలు సగుణము అని మనం కనుక భావించినట్లయితే ఇక్కడ చపాతీలు చేస్తుంటే పిండి తరిగిపోతుంది. కానీ ఇక్కడ చెప్పేటువంటి సగుణ నిర్గుణ పరబ్రహ్మాల గురించి మీరు పరిశీలిస్తే ఆ నిర్గుణ పరబ్రహ్మంలో నుంచి ఎన్ని చపాతీలు చేసినా, ఎన్ని బ్రహ్మాండాలు అందులో నుంచి సృష్టించినా అది ఎప్పుడు సంపూర్ణంగా, ఎప్పుడు ఎటువంటి తరిగిపోవడం, పెరిగిపోవడం వంటివి లేకుండా, సముద్రం ఎలా అయితే ఎంత ఎండాకాలం వచ్చినా, ఎన్ని నీళ్లు తనలో నుంచి ఆవిరైనా, ఎన్ని నదులు తనలో మళ్ళీ తిరిగి కలిసినా నిశ్చలంగా పెరుగు తరుగులు లేకుండా ఉంటుందో, అదేవిధంగా ఆ నిర్గుణ పరబ్రహ్మం కూడా అలాగే నిశ్చలంగా, నిరామయంగా, నిర్వికారంగా ఉంటుంది. అందులో నుంచి సగుణ బ్రహ్మాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సగుణ బ్రహ్మం ఒక్కొక్క విరాట్ పురుషుడిగా, ఒక్కొక్క బ్రహ్మాండంగా మారి మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మాండంలో సూర్యుడిగా, చంద్రుడిగా, ఇంకా అనేక దైవ స్వరూపాలుగా మారి ఆ బ్రహ్మాండాన్ని రకరకాలుగా నడుపుతూ ఉంటుంది. ఈ సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మానికి గుణాలలో తేడా ఉన్నప్పటికీ ఆ లక్షణాల్లో తేడా ఉండదు. ఆ నిర్గుణ బ్రహ్మము ఎంత నిర్వికారమో, ఈ సగుణ బ్రహ్మం వికారాలతో కూడి కనిపిస్తున్నప్పటికీ అంతే నిర్వికారంగా ఉంటుంది. ఆ నిర్గుణ బ్రహ్మమే సూర్యుడిగా, చంద్రుడిగా, భూమిగా, ఇంకా ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఆ నియమాలుగా, విశ్వ నియమాలుగా, ఫిజికల్ లాస్. మనం ఈ సైన్స్ శాస్త్రం అంతా కూడా ఈ విశ్వంలో ఉండేటువంటి నియమాలని స్టడీ చేస్తూ ఉంటుంది. ఆ నియమాలను అర్థం చేసుకుంటే ఈ విశ్వాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, శాసించవచ్చు అని ఆ సైన్స్ నమ్ముతుంది. ఆ సైన్స్ పరిశోధించే ఆ నియమాల యొక్క సముదాయమే ఈశ్వరుడు, నియమించేవాడు ఈశ్వరుడు అని మనకి స్పష్టమైన అర్థం. అలా ఆ విరాట్ పురుషుడే అనేక రూపాల్లో అనేక చిన్న చిన్న పురుషులుగా మారాడు. ఇప్పుడు అదే విరాట్ పురుషుడు ఇక్కడ అనేక మంది జీవులు అనేక రకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకడికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, ఒకడికి ఆరోగ్యం బాగుండదు. ఇలాంటప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలి అంటే అనేక సందర్భాల్లో ఆ నిర్గుణ పరబ్రహ్మం నుంచే, ఆ విరాట్ పురుషుడి నుంచే ఆయనే స్వయంగా మన కోసం, మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం అసంపూర్ణులుగా ఉన్నాం, మనకి పూర్తిగా ఆరోగ్యం లేదు, పూర్తిగా ధనం లేదు, మనం అనుకున్నంతగా అనేక రకాల కష్టాలు వస్తున్నాయి కదా, వీటిని అనుగ్రహించేదానికి, మన కష్టాలు పోగొట్టేదానికి ఆయనే స్వయంగా కొన్ని రూపాలు ధరించాడు. ఆ రూపాలే
సగుణ బ్రహ్మ రూపాలు. ఈ సగుణ బ్రహ్మ రూపాల్లో మనకి అనేక మంది దేవతల గురించి చెప్పబడింది. వినాయకుడు, సరస్వతీదేవి, పార్వతీదేవి, శివుడు, విష్ణు, వీళ్ళందరూ కూడా సగుణ బ్రహ్మ రూపాలే. వీళ్ళల్లో వినాయకుడు శివుడికి కొడుకైనా వినాయకుడి యొక్క శక్తి వినాయకుడిదే, శివుడి యొక్క శక్తి శివుడిదే. శివుడు కంటే వినాయకుడు గొప్పవాడు కాదు, తక్కువ కాదు. మీరు పురాణాల్లో చూస్తే శివుడు కూడా తాను ఏదైనా కార్యం చేయబోయే ముందు వినాయకుడిని పూజించడం మీకు ఆశ్చర్యంగా తెలుస్తుంది. నాకు నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది, కానీ తర్వాత నాకు అర్థమైంది ఈ దేవతా స్వరూపాలు అందరూ ఎవరి గొప్ప వాళ్ళదే, ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. అందరి యొక్క ఉద్దేశం మనల్ని అనుగ్రహించడమే అంతే. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని కాదు. ఒక్కొక్క దైవ స్వరూపాన్ని మన ఋషులు ఈ విరాట్ పురుషుల్లో దర్శించి ఈ దైవ స్వరూపాన్ని ఈ విధంగా మీరు ఆరాధించి మీ యొక్క కోరికలను ఇలా నెరవేర్చుకోండి, మీకు లేనటువంటి శక్తులను పొందండి అని మనకు ఆ దైవ స్వరూపాల యొక్క పూజా విధానాలను, ఆ దైవ స్వరూపాల యొక్క గుణగణాలను అన్నింటినీ మనకు అందించారు. అలా వేదశాస్త్రాల నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి ఆ సారాన్నంతా వాళ్ళు తీసి మనం సులభంగా అర్చించుకొని పూజించుకొని మన కోరికలు నెరవేర్చుకునేదానికి అనుగుణంగా వాళ్ళు మనకి ఆగమ శాస్త్రాలలో ఆ దైవ స్వరూపాల యొక్క యంత్రాలను, బీజ మంత్రాలను మనకి అందించారు. ఆ బీజ మంత్రాల ద్వారా యంత్రాలను తయారు చేసి, ఆ యంత్రాల ద్వారా ఆ ప్రాణాన్ని దేవాలయంలో ప్రతిష్ఠ చేసి అప్పుడు మనం నిత్య నైవేద్య పూజలు చేస్తామన్నమాట. మీరు దేవాలయంలో పరిశీలిస్తే దేవుడి యొక్క విగ్రహం మూల విరాట్టు అంటే గర్భగుడిలో ఉండే ఒక విగ్రహాన్ని మాత్రమే దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. దేవాలయం యొక్క గాలిగోపురంపై అనేక దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. గర్భగుడిలో ఉండే దేవుడి యొక్క విగ్రహాలే గాలిగోపురంపై ఉంటాయి. ఆ గాలిగోపురంపై ఉండే విగ్రహాలని పూజించరు. ఎందుకు పూజించరు? వాటిల్లో దేవుడి యొక్క ప్రాణశక్తి లేదు, అక్కడ ప్రాణప్రతిష్ఠ జరగదు. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహం మీద మాత్రమే ప్రాణప్రతిష్ఠ జరిగి అక్కడ పూజిస్తారు. తర్వాత నిజంగా అదే మనం రాళ్ళను పూజించడం అనేది ఒక చిన్న ఉదాహరణ. అది గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహానికి ఏదైనా చిన్న అపచారం అంటే వేలు విరిగిపోవడము, ఏదైనా చిన్న క్రాక్స్ రావడం జరిగితే వెంటనే ఇప్పుడు దాకా పూజించిన ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి బయట పారేసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారు. అంటే దీని అర్థం మనం రాళ్లను పూజించడం లేదు, మనం ఒక దైవ స్వరూపాన్ని పూజిస్తున్నాం. ఆ దైవ స్వరూపాన్ని రాయిలో ప్రతిష్ఠించి ఆవాహన చేసి పూజిస్తున్నాం అంతే. తరువాత ఇప్పుడు సహస్రాక్ష సహస్ర శీర్ష అని పురుష సూక్తంలోను వేదాంతంలోను అంతటా బ్రహ్మమే ఉంది, అంతటా ఈ విరాట్ పురుషుడే ఉన్నాడని ఆ చెప్పిన ఆ వేదాలే ఉదయం లేస్తే ఈ రాళ్లకో లేదా ఆ చెట్లకో అక్కడ ఇక్కడ దండాలు పెట్టమని చెప్పలేదు. ఒక్క సూర్యుడికి మాత్రం ఉదయం సాయంత్రం రెండు సార్లు, కనీసం మూడు సార్లు సంధ్యావందనం చేయమని స్పష్టంగా చెప్పింది. ఇదేంటిది? పరబ్రహ్మం అంతటా నిండి ఉంటే అన్నిటికీ దండాలు పెట్టాలిగా. మనుషులందరికీ, కుక్కలకి, పందులకి అన్నిటికీ దండాలు పెట్టాలి, అన్నిటికీ స్తోత్రాలు చదవాలిగా. అలా లేకుండా కేవలం సూర్యుడికే ఎందుకు స్తోత్రాలు చదవమని చెప్పింది? ఎందుకు అంటే సూర్య భగవానుడిలో సర్వదేవతల యొక్క శక్తి, సర్వదేవతల యొక్క స్వరూపం సంపూర్ణంగా నిండి ఉంది. ఈ విషయం మీరు ఆ సంధ్యావందనం మంత్రాల్లో చూస్తే స్పష్టంగా ఉంటుంది. మనకి ఆదిత్య హృదయంలో కూడా సూర్యుడిని ఏమని పిలిచారంటే సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన అన్నారు. సర్వదేవాత్మకో హేష అంటే నువ్వు అందరి దేవతలకి ఆత్మ వంటి వాడివి అని చెప్పారు. ఇంకా ఆదిత్య హృదయంలోనే మనం చూస్తే చాలా స్పష్టంగా ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతి మహేంద్రో ధనదః హ్యాపాం అని అందరి దేవతల యొక్క స్వరూపాలు సూర్యుడే అన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ దైవశక్తి అంతటా ఉన్నప్పటికీ సూర్య భగవానుడిలో సకల దేవతల యొక్క శక్తి, సకల దేవతల యొక్క ప్రాణము, సకల దేవతల యొక్క స్వరూపాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టే ఆ సూర్యుడి యొక్క ఎండ భూమి మీద పడగానే ఇప్పుడు 900 కోట్ల మందికి మూడు పూటల ఆహారం లభిస్తూ ఉంది. ఆ సూర్యుడు ఎక్కడో ఉన్నా ఇక్కడ మనందరికీ పగలు పూర్తి సమయం
ఫ్రీగా వెలుతురు వస్తూ ఉంది. ఇంకా ఆ సూర్యభగవానుడిలో నుంచి ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తిని ఇప్పటిదాకా సైన్స్లో ఎవరు తెలుసుకోలేకపోయారు. ఈ ప్రాణశక్తి అన్నిటికీ ఆధారం భూమి మీద ఆ సూర్యభగవానుడే. ఆ సూర్యభగవానుడిలో అన్ని దేవతల యొక్క స్వరూపాలు, అన్ని దేవతల యొక్క శక్తి నిండి ఉంది. కాబట్టే వేదం సూర్యభగవానుడిని రోజు నమస్కరించమని చెప్పింది. ఇంకా మనం భగవద్గీతలో కూడా పరిశీలిస్తే శ్రీకృష్ణ భగవానుడు, నేను సూర్యుడే, సూర్యుడి యొక్క రూపంలో నేను మీ ముందే ఉన్నానని చెప్తాడు. మీరు విభూతి యోగంలో చూస్తే మీకు స్పష్టంగా ఉంటుంది ఈ మాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దైవ స్వరూపాలు యొక్క శక్తి ఈ సూర్యభగవానుడిలో ఇంకా పంచభూతాల్లో కూడా ఉంది. పంచభూతాలంటే ప్రతి రాయిలోనూ, ప్రతి నదిలోను, నీళ్ళల్లోనూ లేదు. పంచభూతాల్లో ముఖ్యంగా అగ్ని, నీళ్లు ఈ రెండింటిలో ఉంటుంది. నేను ఇప్పుడు సగుణ నిర్గుణ బ్రహ్మాల యొక్క డిఫరెన్స్ని మీకు సులభంగా అర్థమవడానికి ఒక చిన్న ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. కానీ ఈ ఉదాహరణ సగుణ నిర్గుణ బ్రహ్మాల యొక్క ఎవ్రీ ఆస్పెక్ట్ని, వాళ్ళ ఇద్దరు యొక్క ఈ ప్రతి రిలేషన్షిప్ని, భేదాన్ని వర్ణించదు. మీరు ఒక చిన్న ఉదాహరణగా మీరు భారత ప్రభుత్వాన్ని, ఇంకా ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మోడీ గారిని తీసుకోండి. ఇప్పుడు మనకి రోడ్లు సరిగా లేవు, మనం ఏం చేస్తాము? మీరు మొత్తం భారత ప్రభుత్వమే కదా, రోడ్లు సరిగా లేవు కాబట్టి ఇక్కడ వీధి చివరిలో ఉండే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి రోడ్లు బాగు చేస్తారా? 100% చేయరు. కానీ మీరు గమనిస్తే పోస్ట్ ఆఫీసు, ఇంకా రైల్వే, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వంలో భాగమే కదా. మరి మీరు అక్కడికి వెళ్తే కనీసం మిమ్మల్ని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ అర్జీలు మేము తీసుకోము, మీరు వేరే దగ్గర ఇవ్వాలి, అసలు మీతో మేము మాట్లాడమంటారు. మరి మొత్తం భారత ప్రభుత్వమే కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ఆ విరాట్ పురుషుడిలో భాగమే. ఆ విరాట్ పురుషుడి వల్లే అన్నీ నడుస్తున్నాయి. ఆ విరాట్ పురుషుడే సకల జీవుల హృదయాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక కుక్క ఉంది, ఆ కుక్క హృదయంలో విరాట్ పురుషుడు ఉన్నాడు. ఆ విరాట్ పురుషుడు ఉండబట్టే ఆ కుక్క కళ్ళ ద్వారా చూడగలుగుతుంది, చెవుల ద్వారా వినగలుగుతుంది, తిన్న ఆహారం జీర్ణమవుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు, అహం వైశ్వానరో భూత్వ, నేను జఠరాగ్ని రూపంలో నీ కడుపులో ఉండి అక్కడ అన్నం, ఆహారం జీర్ణం చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కుక్క కడుపులో ఆహారం జీర్ణం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ రూపంలోని. ఆ కుక్క, కుక్కని పెట్టి కుక్కకి అభిషేకం చేసి పూలు పెట్టి పూజించి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కుక్క పొట్టలో ఉండే పరమాత్మ మీ కోరిక తీర్చగలడా? తీర్చలేడు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన ప్రభుత్వంలో ఆ పోస్ట్ ఆఫీస్ ఎగ్జాంపులే ఇదన్నమాట. ఆ కుక్క యొక్క కడుపులో, పంది యొక్క కడుపులో, సకల జీవుల యొక్క హృదయంలో ఆ పరబ్రహ్మ విరాట్ పురుషుడు ఒక రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఇంకా జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. ఇంకా పంచ ప్రాణాల రూపంలో, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన స్వరూపాల్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా పరబ్రహ్మ యొక్క రూపాలే, విరాట్ పురుషుడు యొక్క స్వరూపాలే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ విరాట్ పురుషుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క కార్యం నిర్వహించడానికి ఉన్నాడు. మన పొట్టలో జఠరాగ్ని రూపంలో ఏం చేస్తున్నాడు? కేవలం ఆహారం జీర్ణం చేస్తున్నాడు అంతేకాని, జఠరాగ్ని రూపంలో ఉన్న ఆ పురుషుడు మీరు వెళ్ళి పూజిస్తే మీ యొక్క పూజలు స్వీకరించడు. ఎందుకంటే ఆయన యొక్క పర్పస్ వేరే అక్కడ. తర్వాత మీరు వెళ్ళి ఏదైనా కోరితే నెరవేర్చగల, నెరవేర్చలేడు. కానీ ఆయన కూడా విరాట్ పురుషులే, భాగమే కదా. భాగమే అయినప్పటికీ ఆ అక్కడ ఉండేటువంటి పురుషుడి యొక్క శక్తి చాలా పరిమితం, ఆయన యొక్క విస్తృతి పరిమితం, ఆయన లిమిటెడ్ ఆ పొట్ట వరకే. ఆయన ఈ సృష్టిని అంతా కంట్రోల్ చేయలేడు. కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ లాగే మీరు ఇంకేదైనా రాయికో, చెట్టుకో నేరుగా వెళ్ళి పూజిస్తే, నమస్కరించి మీ బాధలన్నీ చెప్పుకుంటే అవి వినవు, మీ కోరికలు నెరవేర్చవు. మరి ఎవరికి అడగాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ని కాంటాక్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్కి అన్నింటి మీద అధికారం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ని కాంటాక్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే ఇక్కడ రోడ్లు వస్తాయి, ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఇంకా మీకు ఏం కావాలంటే అవి తెప్పించే శక్తి ఒక ప్రైమ్ మినిస్టర్కే ఉంటుంది. కానీ తమాషా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి రెండు చేతులు, రెండు కాళ్ళు మనలాగే ఉంటాడు. కానీ ఆయన ఇవన్నీ చేయించగలడు.
ఇది ఎలా పాసిబుల్ ఒకసారి ఆలోచించండి. ఎలా అంటే ఈ ప్రభుత్వం అంతా కూడా ఆయన మాట వింటుంది, ఆయన చెప్పినట్టు చేస్తుంది అన్నమాట. అంటే ఈ ప్రభుత్వం అంతా కూడా ఆయన యొక్క ఇంకొక రూపం. మనకు కనిపించేదానికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తున్నప్పటికీ ఆయనకి ఈ భారతదేశం అంతా కూడా చేతులు ఉన్నాయి, భారతదేశం అంతా కాళ్ళు ఉన్నాయి, భారతదేశం అంతా కళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా ఆయన చూడగలడు. రెండు కళ్ళే ఉన్నప్పటికీ అంతా చూడగలడు, రెండు చేతులే ఉన్నప్పటికీ భారతదేశం అంతా రోడ్లు వేయించగలడు, ఇంకా అనేక కొత్త కంపెనీలు తీసుకురాగలడు, ఇంకా ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే ఇప్పించగలడు, ఏమైనా చేయగలడు. అంటే ఇదంతా కూడా ఆయన యొక్క విరాట్ స్వరూపం ఈ ప్రభుత్వం అంతా కూడా. కానీ ఇలా విరాట్ స్వరూపంలో ఉన్న ఆయన మామూలు మనిషి రూపంలో కూడా ఉన్నాడన్నమాట. ఆ మనిషి రూపంలో ఉన్న ఆ వ్యక్తికి మీరు మీ బాధలు చెప్పుకుంటే ఆయన ఏదైనా నెరవేర్చగలడు. అదేవిధంగా ఈ బ్రహ్మాండం యొక్క విరాట్ స్వరూపంగా విశ్వరూపంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే దేవాలయంలో ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా చతుర్భుజ రూపంలో ఇంకా రకరకాల దేవతా స్వరూపాల రూపంలో మనల్ని అనుగ్రహించడానికి అక్కడ కొలువై ఉన్నాడు. అలా ఎలా కొలువై ఉన్నాడని తర్వాత చూద్దాం. అలా కొలువై ఉన్నాడు. అలా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపానికి మీరు వెళ్ళి మీ బాధలు మీ యొక్క కోరికలు నివేదిస్తే ఆ పరబ్రహ్మ మీకు ధన ఆరోగ్య ఐశ్వర్య వృద్ధిని అన్నింటినీ ప్రసాదించగలడు. ఎలా ప్రసాదించగలడు అంటారా, అక్కడ విగ్రహం రూపంలో చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి మీ యొక్క కోరికలు, మీకు పొట్టలేదో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, ఎలా చేయగలడు, మీకు ఉద్యోగం రావాలి, ఎలా చేయగలడు, మీకు డబ్బులు లేవు, డబ్బులు కావాలి, ఎలా తెప్పించగలడు, ఎలా తెప్పించగలడు అంటే మామూలు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న ప్రైమ్ మినిస్టరు భారత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కంట్రోల్ చేసి శాసించి మీకు కావాల్సినవి తెప్పించగలడో అదేవిధంగా దేవాలయంలో ఉన్న విగ్రహ రూపంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామి తన యొక్క విరాట్ రూపం ద్వారా ఈ బ్రహ్మాండం అంతా తన యొక్క రూపాలే ఉన్నాయి. ఈ బ్రహ్మాండం అంతా ఆయనే శాసిస్తున్నాడు. ఆయన మాటే అన్నీ వింటాయి. ఆయన మాటే సకల జీవుల హృదయాల్లో ఆయన యొక్క అంశలే ఉన్నాయి. సకల పంచభూతాలు ఆయన యొక్క అదుపాజ్ఞల్లో నడుస్తున్నాయి. కాబట్టి ఆయన అన్నింటినీ శాసించగలడు. కాబట్టి ఆయన మీకు కావలసినటువంటి దేనినైనా నెరవేర్చగలడు. ఇంకా అక్కడ దేవాలయంలో ఆయన ఒక మామూలు రూపంలో కళ్ళు చెవులు అన్నీ కలిగిన రూపంలో మీరు చెప్పేది వింటాడు, మీరు చెప్పి మిమ్మల్ని చూస్తాడు. అలా చూసి మీకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఎలాగైతే మిగతా కంప్లైంట్స్ స్వీకరించరో, మిగతా సర్వీసులు చేయరో, అలాగే ఇలాగ సకల జీవుల హృదయాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ పురుషుడు కానీ ఇంకా పంచభూతాల్లో ఉన్నటువంటి పురుషుడు కానీ ఆయా కార్యాలు ఆయా పర్పస్లు మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటారు. అగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దహిస్తాడు అంతే. జల రూపంలో ఇంకొక పని చేస్తాడు, ఇంకొక భూతం రూపంలో ఇంకొక పని చేస్తాడు, ఒక చెట్టు రూపంలో మనకు ఆహారాన్ని ఇస్తాడు అంతే. అక్కడ అంతవరకే లిమిటెడ్ అన్నమాట. ఆ రూపాల్లో ఏ రూపాల్లో కూడా వెళ్ళి మీరు ప్రార్థనలు చేస్తే ప్రార్థనలు వినడు, స్వీకరించడు. కేవలం దేవాలయంలో చతుర్భుజ రూపంలో మరొక దేవతా రూపంలో మాత్రమే మీరు చెప్పినవన్నీ విని మీ యొక్క కష్టాలు శ్రద్ధగా విని వాటికి ఆయన చేయగలిగింది ఆయన చేయాల్సింది చేస్తాడు. ఈ ఉదాహరణ ద్వారా మీకు కొంతవరకు వివరించారని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇందులో కొన్ని తప్పులుంటే నన్ను క్షమించి మీరు కరెక్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహంలో ఆ విరాట్ పురుషుడు ఒక నార్మల్ పురుషుడిగా చతుర్భుజ రూపుడిగా ఇంకొక దేవతా స్వరూపంగా ఎలా వస్తాడు అనే విషయమే కదా ఇది. ఇది ప్రాణప్రతిష్ఠ ద్వారా జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ కోసం ఒక పెద్ద హోమం చేస్తారు. ఆ హోమం చేసేటప్పుడు ఆ విరాట్ పురుషుణ్ణి వేద మంత్రాల ద్వారా, ఆ దేవతా స్వరూపాన్ని వేద మంత్రాల ద్వారా, హోమం ద్వారా, ఇంకొన్ని క్రియల ద్వారా ఆవాహన చేసి ఆ విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహంలో ఉన్న ఆ విరాట్ ఆ పురుషుడికి కళ్ళు చెవులు ముక్కు నోరు ఇలాంటి భాగాలన్నీ ఉన్నట్టుగా వాళ్ళు భావన చేసి ఆయా శక్తులను అందులో ప్రతిష్ఠించడం వలన మనం చెప్పేవి ఆ పురుషుడు వింటాడు, ఇంకా మన కోరికలు నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ విరాట్ పురుషుడు ఎక్కడున్నారని వేదాల ప్రకారం నేను ఇంతకు ముందే చెప్పాను. సూర్య భగవానులో సకల దేవతా స్వరూపాలు కొలువున్నాయని చెప్తారు. అందుకే
వైష్ణవులు, శాక్తేయులు, శైవులు అందరూ కూడా ప్రతిరోజు సంధ్యావందనం చేస్తారు. ఆ సంధ్యావందనం చేసేటప్పుడు వైష్ణవులు ఆ సూర్యభగవానులు ఉండే విష్ణువుకి, శైవులు శివుడికి, శాక్తేయులు ఆ పరమశక్తికి, ఆదిశక్తికి నమస్కరిస్తారు. అంటే సూర్యభగవానులో సకల దేవతా స్వరూపం ఉంది. సూర్యుడు ఉదయిస్తే సూర్యుడితో పాటు దేవతలందరూ వస్తారు, అస్తమిస్తే దేవతలందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అంటారు. అది అనడమే కాదు, 100% నిజం కూడా. తర్వాత పంచభూతాల్లో ఆ సూర్యభగవానుల్లో, చంద్రుడిలో ఈ దేవతాశక్తులు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు మనం ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహంలోకి గణపతిను లేదా శివుడిను లేదా అమ్మవారిని ఆవాహన చేయాలంటే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఎలా ఆవాహన చేస్తారంటే హోమం చేసి వేద మంత్రాల ద్వారా వాళ్ళు ఆ బీజాక్షరాల్లో ఉంటారన్నమాట. ఈ పరమాత్మ స్వరూపులు, ఈ పంచభూతాల్లో ఉన్న పరమాత్మ స్వరూపుల్ని, ఆ విరాట్ పురుషుణ్ణి బీజాక్షరాల ద్వారా వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ యొక్క శక్తి వచ్చి అక్కడ ఒక కలశం పెడతారు. కలశంలో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళల్లో ఆ పరమాత్మ, ఆ దేవతాశక్తులు నిక్షిప్తం చేస్తారనమాట. పిలిచి ఆ నీళ్ళల్లో ఆ దేవతాశక్తిని ప్రవేశింపజేసి ఆ హోమంలో అనేక ఆహుతులు ఇచ్చి తిరిగి ఆ దేవతాశక్తిని తీసుకువెళ్ళి ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రంలో బంధించి ఆ యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం మీద ఈ విగ్రహాన్ని పెట్టి అప్పుడు ఆ విగ్రహాన్ని పూజిస్తారు. ఆ విగ్రహంలో అప్పుడు మాత్రమే దైవశక్తి వస్తుందన్నమాట. ఆ యంత్రం తీసేస్తే విగ్రహం ఉత్త రాయే. ఆ యంత్రంలో ఉత్త యంత్రం పెట్టినా అది ఉత్త రాగిరేకే. ఈ దైవశక్తిని ప్రతిష్ఠించడమే అందులో అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. అప్పుడు ఆ విరాట్ పురుషుడు మన యొక్క కోరికలను, మన యొక్క బాధల్ని విని మన యొక్క కోరికల్ని తీర్చి మనల్ని అనుగ్రహించే ఒక రూపంలో దేవాలయంలో ఉంటాడు, కొలువై ఉంటాడు. అప్పుడు ఆ విరాట్ పురుషుడు ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా అదే ఆ విరాట్ పురుషుడు ఇక్కడ ఒక చిన్న రూపంలో మన యొక్క కోరికలను నెరవేరుస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. మళ్ళీ ఎలా అనుగ్రహిస్తాడంటే ఇంతకుముందే చెప్పినట్టు ఆ విరాట్ రూపం, ఈ రూపం ఒక్కటే. ఈయనే ఆయన, ఆయనే ఈయన. అది కొంతవరకు దీనికి సమాధానం చెప్పానని అనుకుంటూ ఉన్నాను. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయగలరు. హరి ఓం.